నమస్కారం. ఇప్పుడే మేము బెంగళూరులోని సన్నిధి వద్ద జరిగిన నంది ఇంకా మహాశూల ప్రాణప్రతిష్ఠ నుండి తిరిగి వచ్చాం. సరే, దేశమంతటా కూడా అయోధ్య రామమందిరం గురించి మాట్లాడుతున్నారు. అది సబబే, ఎందుకంటే ప్రజలు 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడది సాకారమైంది కాబట్టి దేశమంతటా ఎంతో ఉత్సాహం నెలకొంది. మరిదంతా దేని గురించి? ఒక దేవతామూర్తిని స్థాపించే లేదా ప్రతిష్ఠించే ప్రక్రియ దేని గురించి అంటే, కొన్ని నిర్దిష్టమైన గుణాలను వెలువరించే ఒక శక్తి స్వరూపాన్ని స్థిరీకరించటం గురించి. ఆ దేవతామూర్తికి మనం ఆపాదించే ఆ గుణాలు వాస్తవానికి మనం గొప్పవిగా భావించే ఇంకా కోరుకునే గుణాలే. ఇన్ దిస్ సివిలైజేషన్ దాట్ వి రెఫర్ టు యాస్ హిందుస్థాన్ అని పిలువబడే ఈ నాగరికతలో మనం దైవత్వం దిగిరావడం కోసం వేచి చూడం, మనలోనే ఆ సంభావ్యతను పెంపొందించుకుంటాం. ఈ ప్రయత్నంలో మనలో ఒక గట్టి పునాదిని సృష్టించడం అనేది ఎంతో ముఖ్యం. ఈ ప్రక్రియనే సంస్కృతంలో అనుష్ఠానమని, దక్షిణ భారతంలో అనుష్ఠాన అని, అలాగే హిందీ మాట్లాడేవారిలో అనుష్ఠానని అంటారు. ఇది మన లోపల దైవత్వానికి పునాది వేసే ప్రక్రియ, లేదా ఇది ఈ శరీరాన్ని ఒక సజీవ మందిరంగా మలచడం. శుద్ధీకరణ ప్రక్రియలతో ఇంకా జీవాన్ని పెంపొందించే పద్ధతులతో శరీరాన్ని దైవత్వానికి తగిన మందిరంగా చేయడం అన్నమాట. మేమిక్కడ చేసే ప్రతిష్టలన్నింటికీ కూడా ఎప్పుడూ కూడా పాల్గొనేవారికి తదనుగుణమైన యోగ సాధన ఉంటుంది. ఈ సాధనలో మీలో ఓ గట్టి పునాదిని నెలకొల్పే మార్గాలు ప్రాణప్రతిష్ట ద్వారా ఆ శక్తి రూపాన్ని లేదా ఆ దేవతామూర్తిని నిర్మించడం కోసం. ఈ అనుష్ఠానం అనే ప్రక్రియ అనేక వ్యవధుల్లో చేస్తారు. ఒక సౌరచక్ర కాలం పాటు చేసే సాధకులుంటారు, అంటే 12 ఏళ్లకు కొద్దిగా తక్కువ. 36 నెలలు చేసేవారుంటారు. అలాగే కొంతమంది 90 రోజులు, 64 రోజులు, 33 రోజులు, 28, 21, 12, 11, 9, 7, 5, 3 రోజులు చేస్తారు ఆ ప్రాణప్రతిష్ఠ రకాన్ని బట్టి. ఈ సాధనలన్నీ కూడా పాల్గొనేవారు ఆ దేవతామూర్తి స్వభావాన్ని గ్రహించి ఆకలింపు చేసుకోవడానికి రూపొందించబడ్డాయి. జ్ఞాపకాల ముద్రణలు ఇంకా సంబంధిత భావోద్వేగాలకు అతీతంగా ప్రాణమయ కోశం ఇంకా విజ్ఞానమయ కోశంలో ఆ ముద్రణలను ఏర్పరచడం కోసం. దానర్థం ఏమిటంటే, శారీరక మానసిక నిర్మాణాలకు అతీతంగా మనం ఆ రూపాన్ని ఇంకా దాని గుణాలను మనలో ఒక లోతైన స్థాయిలో ముద్రించుకోవాలనుకుంటున్నాం. మరోలా చెప్పాలంటే, ఆ దైవత్వం తాలూకు బీజాన్ని మనలో లోతైన చోట్లలో నాటాలనుకుంటున్నాం. తద్వారా దైనందిన జీవితంలోని ఆటుపోట్ల కారణంగా అది నిరాకరించబడటం, కలుషితం కావటం జరగకుండా ఉండేలా. కాబట్టి ఒకరి ముక్తి లేదా మోక్ష అన్వేషణలో ఇది ఎంతో ముఖ్యమైన అడుగు. ఈ అనుష్ఠానం అనేది కేవలం ప్రాణప్రతిష్ఠ సమయంలోనే కాదు, దీన్ని ఎప్పుడైనా చేయొచ్చు, చేస్తున్న వారి వీలుని బట్టి. But can be done at any time as convenient for individual people. Yavaraithe tama jeevithamlo oka mukhyamaina pani cheyabattabothunnaro vallu kontha kaalavyavadhi paatu ila anushtananloki velladam anedi sarvasadharananga jarigedi. Ivanni baaga grandhastham cheyabaddai. Rajulu yuddhalaku inka poraatalaku velle mundu anushtanam chesinatlu. ఎందుకంటే విజయం వరించేది కోరుకోవడం వల్ల కాదు, విజయం వరించేది వారు తమ ప్రవృత్తి తమకి ఒక అడ్డంకిగా ఉండకుండా చేసుకోవడం వల్లనే. ప్రపంచంలోని పెద్ద సవాళ్లను ఎదుర్కోవాలి అంటే ముందు మీరొక సమస్య కాకూడదు. టు టేక్ ఆన్ గ్రేట్ ఛాలెంజెస్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ థింగ్ టు ఎన్షూర్ ఈస్ దట్ యు ఆర్ నాట్ ద ప్రాబ్లం. అందుకు అనుష్ఠానం ఒక శక్తివంతమైన మార్గం. ఆ వ్యక్తి పరిణామం బట్టి అందులో అనేక పద్ధతులుంటాయి. మరోలా చెప్పాలంటే, ప్రతి వ్యక్తికి కూడా ఒక అనుష్ఠానాన్ని రూపొందించవచ్చు.
ఆ విధానం శారీరక ప్రక్రియ కావచ్చు, శ్వాసకు సంబంధించింది కావచ్చు, ఆచారపరమైంది కావచ్చు, శక్తిపరమైంది లేక ఎరుకపరమైంది కావచ్చు. ప్రతి మనిషి కూడా ఏదో విధంగా ఈ అనుష్ఠానాన్ని ఆచరించేలా చూసుకోవాలి, తను గనక ప్రభావవంతంగా ఫలప్రదంగా జీవించాలనుకుంటే. ఇట్ ఈస్ వెరీ హార్ట్నింగ్ ఫర్ మీ టు సీ దాట్. ఇది ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ గొప్ప నాగరికత యొక్క నాయకుడు రామ అనుష్ఠానం చేయడం అనేది. రాముడు ఎన్నో విధాలుగా న్యాయబద్ధమైన, స్థిరమైన, ఇంకా శ్రేయస్కరమైన పాలనకు ఆదర్శంగా భావించబడతాడు. కేవలం ఒక్క నాయకుడు మాత్రమే కాదు, భారతదేశంలోని నాయకులు ఇంకా పౌరులు అందరూ కూడా అనుష్ఠానం చేయాలి. రామరాజ్యం సృష్టించడం కోసం నియమాలు ఇంకా సూత్రాలపై ఆధారపడిన దేశాన్ని, న్యాయబద్ధమైన దేశాన్ని, ఇంకా ధర్మబద్ధమైన దేశాన్ని సృష్టించడం కోసం. ధర్మ యాజ్ ఎ వర్డ్ హ్యాస్ బీన్ కన్ఫిస్కేటెడ్ బై ద కామన్ నరేటివ్ ఆఫ్ బీయింగ్ ఎ రిలిజన్. ధర్మ మీన్స్ ఎ లా. ధర్మం అనే పదం సాధారణ వాడుకలో మతం అన్నట్టుగా ఎంతగానో కలుషితమైంది. అనేక రకాల ధర్మాలున్నాయి. రాజులకు రాజధర్మం, కుటుంబాల్లో ఉండేవారికి గృహస్థ ధర్మం, గురువు పాత్రను తీసుకున్న వారికి గురుధర్మం, ఇలా రకరకాల పనులకు రకరకాల ధర్మాలున్నాయి. ఇవి ఆ నిర్దిష్ట స్థానంలో ఉన్నవారు ఎలా నడుచుకోవాలో సూచించే నియమాలు, సూత్రాలు, ఇంకా నీతిశాస్త్రాలు. అయితే అన్నింటికన్నా ముఖ్యమైన ధర్మం స్వధర్మం, అంటే వ్యక్తికి సంబంధించిన ధర్మం. అదే ఆధ్యాత్మిక ప్రక్రియ. ప్రస్తుతం అది ప్రముఖమైందిగా ఉంది. అయితే ఈ రోజుల్లో మిగిలిన ధర్మాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. సరే, రామరాజ్యం అంటే ఏమిటి? విల్లు ఇంకా బాణాల కాలానికి తిరిగి వెళ్లడమా? లేదు, అది విలువల గురించి, ఒకరిలో ఉండాల్సిన మౌలిక నైతికత గురించి. మీరు ఇతరుల్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు, ఒక నాయకుడిగా ప్రజల శ్రేయస్సు కోసం మీ వ్యక్తిగత శ్రేయస్సును పక్కన పెట్టడమే రామ అంటే. మరింత గొప్ప మేలు కోసం మీ వ్యక్తిగత ఆశయాలను పక్కన పెట్టడమే రామ అంటే. ప్రతికూలత అంతటితో సమచిత్తంతో హుందాగా వ్యవహరించడమే రామ అంటే. ఏదేమైనప్పటికీ ధర్మపాలను స్థాపించటమే రామ అంటే. నిరంతరం తనని మెరుగుపరుచుకోవడానికి, మెరుగైన సేవను అందించడానికి ప్రతిక్షణం ప్రయాసపడటమే రామ అంటే. నాయకులు దీనికోసం ఆకాంక్షిస్తే, అలాగే ఈ గుణాలపై అనుష్ఠానం చేస్తే అప్పుడు రామరాజ్యం వస్తుంది. నేను నాయకులు అన్నప్పుడు నేను మాట్లాడుతున్నది కేవలం రాజకీయ, సైన్యపరమైన మొదలైన వారి గురించి కాదు. ఇఫ్ యు హ్యావ్ జస్ట్ వన్ మోర్ లైఫ్ అపాన్ విచ్ యు కెన్ ఇన్ఫ్లుయెన్స్, మీ జీవితంలో మీరు ప్రభావితం చేయగల వాళ్ళు ఒక్కరున్నా సరే, మీ ప్రభావం ఒక జీవంపైనైనా, 10 మంది పైనైనా, 100,000 మంది పైనైనా, 1,00,000,000 మంది పైనైనా, మీరు మరొకరిని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటే మీరు ఈ 5 సూత్రాలను పాటించాలి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ రామరాజ్యాన్ని నెలకొల్పాలి. నాయకుడు అంటే ఎక్కడో పైన ఉండేవాడు కాదు, ఎన్నుకోబడినవాడు. రాజో, సైన్యం తాలూకు లేదా వ్యాపారం తాలూకు నాయకుడో కానక్కర్లేదు, ఇది వాళ్లకు వర్తిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాయకత్వం అంటే మరొకరి జీవితంలో మార్పు తెచ్చే అవకాశం కలిగి ఉండటం. అది ఒకరి జీవితంలో కావచ్చు, 1,00,000 మంది జీవితంలో కావచ్చు, అది ముఖ్యం కాదు. రామరాజ్యాన్ని సృష్టిద్దాం, ఇది జరిగేలా చేద్దాం. Rama 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 Rama